భూతగాదా విషయంలో జోక్యం చేసుకుని తమను కొట్టిన జనగామ ఎస్ఐపై చర్యలు తీసుకోవాలంటూ జనగామ జిల్లా విన్నూరుకు చెందిన ఓ కుటుంబం మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేసింది. విన్నూరుకు చెందిన స్వరూప తమ బంధువులతో భూమి విషయంలో తగాదా నడుస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో తమ బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. భూమి ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి విచక్షణారహితంగా కొట్టాడని బాధితురాలు ఫిర్యాదులో వివరించారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తించి పాశవికంగా కొట్టిన అధికారిపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీని వేడుకున్నారు. అనంతరం ఈ విషయంపై డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. మా జాగ పోతే మాది కాదు అని నాదే అని మా సినిమా అతికాయించుకొని మమ్మల్ని రాణిస్తలేడు. గ్రామ పెద్దలు చిన్నలు అందరూ ఈ మనం చేసిన కూడా ఇంటలేడు. ఎస్ఐ వారు వచ్చిండు, జీవులు తీసుకుపోయి మమ్మల్ని కొట్టిండు. ఎటు పడతాడే పొత్తి కళ్ళు అనేసి నువ్వు ఇక్కడ కొట్టిండు, ఇక్కడ కొట్టిండు, ఇక్కడ కొట్టిండు. ఆ కర్ర అందుకొని కాళ్ళ మీద పడ్డ సారు కొట్టకురు సారు, మీ కష్టం చేసుకుని పడతాం సారు, అడక తిని పడతాం సార్ అన్న కానిస్టేబుల్ ధనంజయ్ కూడా వచ్చి ఎటు పడతాడు కూడా ఫ్లాట్ నీదా మా అల్లదేనుకు వస్తారు ఫ్లాట్ కాడ పోవద్దు అని కూడా కానిస్టేబుల్ కొట్టింది. పాలకుర్తి ఎస్ఐ గారు ఒక భూ సమస్య పెద్ద మనసులు ఒప్పందం అయింది, సమస్య పరిష్కారం జరుగుతూ ఉంది, చర్చ జరుగుతూ ఉన్నాయి. చర్చలు జరుగుతూ ఉంటే ఎస్ఐ అతి ఉత్సాహం ప్రదర్శించి గ్రామంలోకి వచ్చి ఫీల్డ్ మీదకి వచ్చి ఆ ఇళ్లలో ఉన్నటువంటి ఈ మహిళలందరూ కూడా అకారణంగా అక్కడి నుంచి పోలీసు వ్యాన్ లోనే ఎక్కించుకొచ్చి పాలకుర్తి పోలీస్ స్టేషన్ లో విచక్షణ రహితంగా బూతులు తిడుతూ కాళ్లతో తంతు లాఠీలతో కొట్టి ఆడవాళ్ళని పిల్లలని చూడకుండా విపరీతంగా బాధడం జరిగింది. అనేక బూతు మాటలు తిట్టాడు. మరి ఈ ఎస్ఐ మీద దాదాపు ఒక సివిల్ కేసు, అది ఒక భూ సమస్య మీద ఎస్ఐకి జోక్యం ఎందుకు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం.